దేవుని నామమును మహిమ కలుగునుగాక. యేసు ప్రభు వారు శిలువలో పలికిన మూడవ మాట, అమ్మ ఇదిగో నీ శిష్యుడు. దేవుని నామ స్తోత్రాలు. మొదటి మాట క్షమాపణ అయితే, రెండవ మాట రక్షణ మార్గం అయితే, మూడవ మాట బాధ్యత. తల్లి ఏ విధంగా కుమారుని పెంచింది, ఏ విధంగా యేసు ప్రభు వారు తల్లికి బాధ్యత అప్పగించారు అనే విషయం మనం చూస్తే, ఈ మరియ తన జీవితంలో స్త్రీలలో ఆశీర్వించబడిన స్త్రీ, స్త్రీలలో ఆశీర్వదించబడింది. తండ్రి అని యెహోవా దేవుడు ఆమెను ఏర్పాటు చేసుకున్నాడు. యేసు ప్రభువుకు తల్లి అంత మాత్రమే కాకుండా ఆమె మొట్టమొదటి విశ్వాసి, మొట్టమొదటి క్రైస్తవురాలు, మొదటి పెందుకోస్తు విశ్వాసి. అంతేకాకుండా తను కానా విందులో వివాహంలో మొదటి అద్భుతం చేయించింది మరియ. అది కాకుండా ఇక్కడ మరియ యేసు ప్రభు పుట్టినప్పటి నుండి కల్వరి వరకు, బెత్లెహేము నుండి కల్వరి వరకు యేసు ప్రభుని వెంబడించింది. ఒక తల్లిగా వెంబడించింది, శిష్యురాలుగా కూడా వెంబడించింది. పుట్టిన మొదలుకొని పునరుత్నం వరకు ఆమె తల్లి, తర్వాత ఆమె తల్లి కదా ఆయన కుమారుడు కాదు. ఇక్కడ మరియ తన జీవితంలో యేసు ప్రభు శిలువే ఉంటే మరియ శిలువుకైనా ఉంది. అక్కడ జెరూసలేము మేము వెళ్ళాము, వెళ్ళినప్పుడు యేసు ప్రభు సిల్వర్ మోసుకొని వెళ్ళి మార్గం చూస్తే వయా డొలరస మీదుగా 14 సార్లు క్రీస్తు ప్రభు వారు పడిపోయి తిరిగి లేస్తూ ఉండేవారు. లేచినప్పుడు ఆయన ఎంత బాధ అనిపించారో, తల్లిగా ఉండి ఆమె ఎంత వేదన చెందిందో మనకు తెలుసు. కానీ ఇది క్రీస్తు వాక్యము, దేవుని వాక్యము వాగ్దానం నెరవేర్చబడాలి కాబట్టి ఆయన మనందరికీ ఆమెల కొరకు సిల్లు మీద వేలాడినారు. ఇక్కడ యశ్యా గ్రంథము 53 అధ్యాయంలో రాయబడినట్టుగా, మనందరం గొర్రెల వలె క్రోధం తిరుగులాడుచుండగా, ఇక్కడ తండ్రి అని యెహోవా దేవుడు మన కొరకు ఆయన కుమారుణ్ణి పంపించి మనందరి పాప దోషాలు ఆయన మీద పెట్టి మనకు రక్షణ మార్గము అనుగ్రహించారు. అది మాత్రమే కాకుండా 1 కొరింథీయులు 1:18 వచనంలో సిలువను గురించిన విలువకు వార్త నశించు వారికి విరితము కానీ రక్షించబడిన మనకు దేవుని శక్తి ఉన్నది. అది క్రీస్తునందు నెరవేరింది. క్రీస్తునందు ఏ విధంగా నెరవేరిందని మనం ఆలోచన చేస్తే, ఇక్కడ క్రీస్తు సిల్వలో వేలాడినప్పుడు ఎవరెవరు ఉన్నారు? యోహాను సువార్త 19:24 వచనాల్లో ఆయన తల్లి సహోదరి క్యాఫా, భార్య మగ్దలేని మరియ, వారు నలుగురు సిలువ ఎంత ఉన్నారు. యేసు తల్లి ఆయన దగ్గర ఉంది, ప్రేమించిన శిష్యుడు కూడా ఆయన దగ్గర ఉన్నారు. తల్లి శిష్యుడు ఇద్దరు కూడా దగ్గర ఉన్నారు. ఎక్కడ ఉన్నారంటే దూరంగా లేరు, సిలువ దగ్గరలో ఉన్నారు. సిలువ దగ్గర ఉన్నారు కాబట్టి యేసు ప్రభు తల్లిని, ప్రేమించిన శిష్యుని చూసి అమ్మా ఇదిగో నీ శిష్యుడు అని అప్పగించారు. అలాగే కుమారుని చూసి తల్లికి అప్పగించారు. ఆ గడియ నుండి అతడు ఆమెను తన ఎంట చేర్చుకున్న వాక్యంలో ఉంది. 1 కొరింథీయులు 6:19 ప్రకారంగా మన దేహము దేవుని వల్ల మనకు అనుగ్రహించబడింది. మనం విలువ పెట్టుకున్నవాళ్ళం కాబట్టి మన దేహము మన సొత్తు కాదు. ఆయన రక్తం ద్వారా మనం కొనబడ్డాము కాబట్టి ఆయన నామను మనము స్తుతించాలి. సిల్వలు ఆయన ఏం చేశారని ఆలోచన చేసినట్లయితే గొప్ప కార్యం చేశారు. ఎందుకంటే మనకి క్షమాపణ అనుగ్రహించడానికి ఆయన శిక్ష అనుగ్రహించారు. తర్వాత యశ్యా 53 అధ్యాయంలో ఉన్నది, మనకి స్వస్థతను ఇవ్వడానికి ఆయన గాయము దెబ్బలు పొందారు. అది మాత్రమే కాకుండా 53:10 వచనంలో ఆయన పాపి అయిన మన నీతి మంతులుగా తీర్చారు. 2:9 ప్రకారంగా ఆయన శిలువమరణం పొంది మనకు జీవాన్ని అనుగ్రహించారు. 3:13 వచనంలో ఆయన మనం విమోచించడానికి ఆయన శాపంగా మార్చబడ్డాడు. 2 కొరింథీయులు 8:9 వచనంలో ఆయన మనం ధనవంతుడిగా చేయడానికి ఆయన దరిద్రుడయ్యారు. 12:2 ఆయన మన అవమానాలన్నీ కూడా భరించి తన మహిమను మనకి అనుగ్రహించారు. 2 కొరింథీయులు 5:21 ప్రకారంగా మన మాయందు దేవుని తగినట్లు పాపం ఎదుగిన ఆయన మన కొరకు పాపంగా చేశారు. యెషయా 53:8 తండ్రిలో మనల్ని కలపడానికి, తండ్రితో మనల్ని కలపడానికి ఆయన రిజెక్ట్ చేయబడ్డారనమాట. ఆయన కటాఫ్ చేస్తున్నారు, ఎందుకంటే మనము ఆయన బిడ్డలు అవ్వాలని ఆయన యొక్క ఉద్దేశం. 2:13 మునుపు దూరస్తులైన మనము క్రీస్తు చేసినందుకు మనము ఇప్పుడు, మునుపు దూరస్తులుగా ఉన్నాము, ఇప్పుడు క్రీస్తు చేసినందుకు ఆయన మనము ఆయనకు సమీపస్తులుగా ఉన్నామన్నమాట. ఇక్కడ పాత్రి మనంలో నిర్గమకాండము 12:6:13 చూసినట్లయితే ఇస్రాయేలీలు ఐగుప్తు నుండి విడిపించి
నిరూపించబడటానికి లాస్ట్ చేసిన ఇక్కడ గొప్ప ఇదేంటంటే, ఆ రాత్రి ఒక నిర్దోషమైన యాడాది మగగొడ్డి పిల్లలు చంపి దాని రక్తాన్ని రెండు గడప కంపుల మీద, రెండు నిలువు గడపల మీద, ఒకటి అండగడి వాటి మూడు మీద రక్తాన్ని గుర్తుగా రాయాలన్నమాట. రాసినప్పుడు మరణంలోకి దాన్ని దాటి వెళ్ళిపోతుంది. ఎవరైతే ఆ గుమ్మం మీద రక్తాన్ని రాశారో ఆ లోపల ఉన్నవాళ్ళు రక్షించబడతారు. గుమ్మం మీద రక్తం రాసి బయట ఉండే రక్షణ పొందరు. ఎవరైతే గుమ్మం మీద రాసి ఆ గుర్తు అదేంటంటే నాశనం చేయకుండా అది తప్పించబడ్డారు కదా గుర్తు అనమాట. గుమ్మం లోపల ఉండే రక్షణ అనేది వస్తుంది అనమాట. అదేవిధంగా మనము సిలువ దగ్గరకు వస్తేనే మనకు రక్షణ ఉంటుంది. గుడ్ ఫ్రైడే అంటే మనకి మంచి శుక్రవారం, అంటే దేవుడు మనకు రక్షణ అనుగ్రహించిన గొప్ప దినం అనమాట. కాబట్టి ఎవరైతే మనం సిలువ దగ్గరికి వచ్చి ఆయన రక్తం ద్వారా కడుగు పెడతామో వాళ్ళకి రక్షణ ఉంటుందన్నమాట. మత్తయి సువార్త 12:46-50 వచనాల్లో ఇక్కడ 50 వచనం వరకు చూస్తే కనుక యేసుప్రభు వారు అన్నారు, పరలోక మంది నీ జనసమూహం దగ్గర వచ్చి మీ తల్లి మీ సహోదరుడు వారందరూ కూడా మిమ్మల్ని కలవడానికి అక్కడ ఉన్నారని చెప్పినప్పుడు యేసుప్రభు వారు ఏమన్నారు తెలుసా, పరలోక మందు నా తండ్రి చిత్త ప్రకారం ఎవరైతే చేస్తారో వారే నా సహోదరుడు, నా సహోదరి, నా తల్లి అని చెప్పారు తప్పించి ఈయన ఎంతసేపు తండ్రి చిత్తాన్ని నెరవేర్చారు. ఇక్కడ ఏం చేస్తున్నారు, తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నారు. ఆయన కార్యం ముగించబడింది. ఇక్కడ తల్లి బాధ్యతను తీసుకోవాల్సి వస్తుంది. తల్లి బాధ్యత ఏ విధంగా తీసుకున్న తర్వాత చూద్దాము. లోకా సువార్త 9:23 వచ్చిన ప్రకారంగా ఎవడైనా నన్ను వెంబడించబోని ఎడల తను తాను ఉపేక్షించుకుని ప్రతిదినము తన సిలువ ఎత్తుకోవాలంట. ఒక్కరోజు సిలువ ఎత్తుకోవటం కాదు, కానీ ప్రతిదినం ఆయన సిలువను మనము ఎత్తుకోవాలి. మన జీవితము ఎక్కడ స్టార్ట్ అయిందంటే సిలువ దగ్గరే మన జీవితము స్టార్ట్ అయిందనమాట. అక్కడి నుంచే మనము తండ్రి అని పిలిచేటువంటి గొప్ప శక్తిని దేవుడు మనకి అనుగ్రహించాడు. ఇక్కడ యేసు సిలువ యేసు పర్యాజ్ఞలు ఒక ఆజ్ఞ ఏంటంటే మీ తల్లి మీ తండ్రిని సన్మానించు. ఇక్కడ పర్యాజ్ఞలు ఒక ఆజ్ఞ నెరవేరుస్తున్నారు. ఎఫెసీ 6:1-2 వచనంలో ఉన్నట్టుగా ఇక్కడ మీ తల్లిని తండ్రిని సన్మానించమన్నారు. అవన్నీ చేస్తున్నారు. ద్వితీయోపదేశ కాండము 17:16 వచనం ఏమందంటే తండ్రినైనను తల్లిని నిర్లక్ష్యం చేస్తే శాపగ్రస్తుని అని ఉంది. ఇక్కడ యేసుప్రభు వారు తండ్రిని తల్లిని నిర్లక్ష్యం చేయట్లేదు, కానీ శాపగ్రస్తమైన కార్యాన్ని మన కొరకు ఆయన అనుభవిస్తున్నారు. సిలువ దగ్గరికి ఎవరెవరు వచ్చారంటే ప్రేమించిన శిష్యుడు, తల్లి. ప్రేమించిన శిష్యుడు ఆయన ఆనుకొని ఉన్నాడు, అంటే ఆయన హృదయం యొక్క పల్సేంట ఆయనకి తెలిసి శిష్యుడికి తల్లి చిన్నప్పటి నుంచి కూడా బాధ్యతగా పెంచింది. కాబట్టి ఇక్కడ తల్లి ఇక్కడ లోకరక్షకుడని గుర్తించింది. లోకరక్షకుడిని వెంబడించడానికి తన జీవితాన్ని అంకితము చేసుకుంది. 10 శిష్యులు లేరు, ఒక శిష్యుడైతే అనివేశాడు, 10 వెళ్ళిపోయారు, ఒక శిష్యుడే మిగిలాడు. తర్వాత తల్లి, వీళ్ళిద్దరు కూడా దగ్గరగా ఉన్నారు. మగ్ధలేని మరియ, కేఫా భార్య అని మరియ, తర్వాత మరియా సహోదరుడు అందరూ ఉన్నారు. కానీ దగ్గర నిలబడిన వారు ఇద్దరు వ్యక్తులే. ఆ ఇద్దరు వ్యక్తులతో దేవుని కనుదృష్టి వాళ్ళ మీద ఉంది. తన ఎడల యథార్థం హృదయం గల వారిని బలపరచడానికి ఆయన కన్నులు లోకమంతట సంచారం చేస్తున్నాయి. ఆయన చూస్తూ ఉన్నాడు. పైనేమో తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు. బాధ్యత తీసుకుని ముగింపుకి వచ్చింది. క్రిందకు వచ్చేసరికి తల్లి ప్రేమించిన శిష్యుడు. అప్పుడు ఆయన ఒక పని చేశాడు, అమ్మా ఇదిగో నీ స్థితి అని కుమారుడిని తల్లికి అప్పగించాడు. తర్వాత శిష్యుడికి ఏం చేశాడంటే ఇదిగో నీ తల్లిని అప్పగించండి. ఇక్కడ అమ్మ అనగానే ఇక్కడ తల్లి సంఘం. మనం ఆత్మీయ దృష్టితో చూస్తే కనుక తల్లి అనేది ఒక సంఘం. ఆ సంఘాన్ని ఎవరికి అప్పగించారు, శిష్యుడికి అప్పగించారు. ఎందుకంటే ఆ శిష్యుడు ఈ సంఘాన్ని పోషించే బాధ్యత శిష్యుడికి అప్పగించారు. అందుకని యోహాను ఏం చేశారంటే యోహాను 3 ఆ తర్వాత ప్రకటన గ్రంథం ఇవన్నీ కూడా ఆయన చేత రాయబడింది. 7 ఉన్నాయి. 7 7 శిలువలో పలికిన 7 7 ఆయన చెప్పినట్లుగా మనము చూడగలం. ఎందుకంటే ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క మాట చెప్తూ ఇక్కడ ఆయన యొక్క ఒక యేసుక్రీస్తు బాధ్యత శిష్యుడిగా ఆయన తీసుకుని అర్హత ఆయన పొంది కాబట్టి సంఘాన్ని తల్లికి, తల్లి సంఘాన్ని శిష్యుడికి అప్పగించారు. అప్పుడు శిష్యుడు ఏం చేశారంటే ప్రకటన గ్రంథం ఇవన్నీ కూడా రాశారు. ఎవరైతే దగ్గరకు వచ్చారో వాళ్ళే ఆయన స్వరాన్ని విన్నారు. మనం మన జీవితంలో ఇన్ని సంవత్సరాలు ఏమైపోయినా అది వేరే సంగతి. నిర్గమ కాండంలో ఆ రాత్రి రక్తము చూసి మరణం వద్ద వెళ్ళిపోయినట్టుగా ఆఖరి ఛాన్స్ అన్నమాట వాళ్ళది.
ఐగుప్తు నుంచి విడిపించబడ్డ మనకి. అలాగే మన జీవితాల్లో దేవుడు ఆఖరి ఛాన్స్ ఇస్తున్నాడేమో గమనించుకొని ప్రతిదినము సిలువ ఎంతకు రావాలి. ఒక దినం వచ్చేసి ఒక క్షణం మా కాదని మన హృదయాన్ని దేవుడికి సమర్పణ చేసుకుంటే ఎప్పుడు కూడా ఆ సిలువ మన ఎదుటే కనబడుతుంది. ఆ సిలువలో ఆయన పొందిన శ్రమల గురించి మనం ఎడవక్కర్లేదు. కానీ మన జీవితాల్లో మనం ఏం చేయాలనే విషయాన్ని మనము జాగ్రత్తగా పరిశీలన చేసి దేవుని మనం స్తుతించాలి. ఇక్కడ మనము దేవునికి స్తుతి చెల్లించాలి. సిలువ దగ్గరకు వచ్చినప్పుడు స్తుతి చెల్లించాలి, విధేయత చూపించాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. ప్రతి దినము కూడా ఆయన వాక్యాన్ని మనం చదువుకుంటూ ఆయన సన్నిధిలో చేరి ప్రభువాన్ని మా కొరకు చేసిన గొప్ప కార్యాన్ని మా జీవితకాలము మేము మా కుటుంబము మా పిల్లలు అందరూ కూడా మేము నిన్ను స్తుతిస్తూ నిన్ను మహిమపరుస్తామని చెప్పేసి దేవుని మనం మహిమపరచాలి. చివరికి వచ్చేసరికి క్రీస్తు ప్రేమ తను తల్లి పట్ల ఏ విధంగా చూపించాడో, శిష్యుల పట్ల ఎలా చూపించాడో మన పట్ల కూడా ఆయన ప్రేమ చూపిస్తున్నారు. మనం ఇప్పుడు శిష్యులు, మనము రక్షణ పొందిన మనము శిష్యులము, తల్లి సంఘం. ఆ సంఘ బాధ్యత మనకు అప్పగించారు. కాబట్టి మనం ఏం చేయాలంటే మన జీవితాల్లో మనం రక్షణ పొందుకొని ఎక్కడో మూలగదిలో కూర్చుని మన కుటుంబాలకు ప్రార్థన చేయదు కాదు. కానీ ఎక్కడైతే నశించిపోతున్నారో, ఎవరికైతే రాజ్యసభ ప్రకటించబట్టలేదో, ఎవరికైతే దేవుని వాక్యం తెలియట్లేదో, అవన్నీ మనం జ్ఞాపకం చేసుకొని వారి కొరకు కనీసం మనం మనం వెళ్ళే స్థితి మనలో లేకపోతే కనుక కనీసం ప్రార్థన అయినా చేయాలి. సంఘాలు, క్రైస్తవ సంఘాలు ఎంత భయంకరంగా ఉన్నాయి. కడపటి వారు మొదటి వారు కడపడానికి స్థితిలో ఉన్నాయి. కాబట్టి కడపటి వారు మొదటికి వచ్చారు. మన జీవితము మనం ఏ స్థానంలో ఉన్నాము, మనం ఎక్కడ ఉన్నామో, సిలువు దగ్గర ఉన్నామా, సిలువుకి దూరంగా ఉన్నామా. నువ్వు సిలువు దగ్గరుంటే ఆయన స్వరం మీకు వినపడుతుంది. నా గోడెలు నా స్వరము వినును, ఆయన స్వరం మనం వినాలంటే ఆయన దగ్గర మనము వెంబడించాలి. కాబట్టి మన జీవితాల్లో మన బ్రతుకుల్లో సిలువ చెంత చేరి మనం నిత్యము ఆయన మహిమపరుస్తూ ఆయన గణపరుస్తూ ఆయన చేసిన గొప్ప త్యాగాన్ని గురించి మనం బాధపడక్కర్లేదు. కానీ మన జీవితాలు ఆయన అర్థం చేసుకొని మనకు అప్పగించబడిన బాధ్యతను మనం నెరవేర్చుకుంటూ ఆయన సన్నిధిలో ఆయన ఇష్టలుగా మనము జీవించాలని చెప్పి దేవుని యొక్క కృపను బట్టి చెప్తున్న ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము. సత్య మార్గాన్ని జీవ మార్గాన్ని తర్వాత మనకు ఆయన చూపించారు. కాబట్టి ఆ మార్గంలో నడవడానికి దేవుడు తన కృప మనందరికీ వెండుగా అనుగ్రహించుగాక. ఈ వాక్యం ఇచ్చిన సంఘస్థులకి మ్యావిస్ గారికి వందనాలు. థ్యాంక్ యూ.